పితృపక్షాలు భాద్రపద శుద్ధ పూర్ణిమ నుండి భాద్రపద బహుళ అమావాస్య వరకు ఈ 15 రోజులు పెద్దవారిని గూర్చి అంటే చనిపోయినటువంటి వారిని గూర్చి ఏర్పాటు చేయబడ్డటువంటి రోజులు. ఈ 15 రోజులలో శుభకార్యాలు నిషిద్ధం. ఎటువంటి శుభకార్యాలు కూడా చేయకూడదు. మరి చేయాల్సింది ఏంటి అంటే చనిపోయినటువంటి పెద్దవారు ఎవరైతే ఉంటారో వారి వారి సంబంధీకులైనటువంటి వారు అంటే తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు వీరే కాకుండా స్నేహితులు, బంధువులు, వారి బంధువర్గం, వారి పరిచారిక వర్గం వీళ్ళందరూ కూడా వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా దానం చేస్తారా, మాకేమైనా వస్తుందా అని ఎదురు చూస్తారు. మా వంశంలో పుట్టిన పిల్లలు మా పేరు మీద ఏమైనా దానం చేస్తారా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తారు. మన పురాణాలు, శాస్త్రాలు అన్నీ వివరిస్తున్నాయి ఇదే విషయాన్ని. మరి అలా ఎదురు చూచినప్పుడు ఏం చేయాలి అంటే వారి పేరు మీదుగా దానం చేయాలి. ఏంటి? వారికి కావాల్సింది భోజనం పెట్టడం, నువ్వులు నీళ్లు, ఉదకం వదిలిపెట్టడం. ఉదకం వదిలిపెట్టడం తేలికనే, మరి ఎలా చేయాలి? దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి తెలుసుకోవాలంటే ఎవరైనా పురోహితులను పిలుచుకోవడం కానీ, బ్రాహ్మణులను పిలుచుకోవడం కానీ చేయాలి. మరి వారికి ఏం చేయాలి? వస్తు రూపకంగా అన్ని వస్తువులు ఇవ్వాలి. ఏమేంటి? బియ్యం, పప్పు, ఉప్పు, కూర, కాయ, చల్ల, చమరు, చింతపండు, నూనెలు, నెయ్యి, పాలు, పెరుగు. మన వ్యక్తులు ఎన్ని వస్తువులైతే తినగలుగుతారో అన్ని వస్తువులు ఆ బ్రాహ్మణునికి ఇవ్వాలి. ఇచ్చినట్లయితే పుణ్యం లభిస్తుంది. అంటే ఈ బ్రాహ్మణునికి ఇచ్చినటువంటి వస్తువుల యొక్క దాన ఫలితం ఆ పెద్దవాళ్లకు అందుతుంది. వారు సంతృప్తి చెంది దీవిస్తారు. ఉద్ధరే సప్త గోత్రాన్ని కులమేకోత్తరం శతం. 7 గోత్రాల వరకు ఉద్ధరిస్తారు. 101 వంశాల వరకు దీవిస్తారు. అంటే 101 తరాల వరకు దీవిస్తారు. మరి అంతటి శక్తి కలిగి ఉంటారు పితృదేవతలు ఈ 15 రోజులు. అందువల్ల ఆ దీవెన పొందడానికైనా ఈ యొక్క వారికి సంతృప్తి కలిగేటువంటి మార్గం మనం చూసుకోవాలి, మనం తప్పకుండా చేయాలి. కన్న తల్లిదండ్రి లేనటువంటి వారు ఒక్క పూట భోజనం చేయాలి ఈ 15 రోజులు. వారిపై ఉండబడేటువంటి శ్రద్ధతో, వారిపై ఉండబడేటువంటి ప్రేమతో వారికి కావలసినటువంటి వస్తువులను దానం చేయాలి. బ్రాహ్మణులు లేరు, దొరకలేదు, పేదవారికైనా చేయవచ్చు, ఎవరికైనా దానం చేయవచ్చు. వారి పేరు చెప్పి దానం చేస్తే చాలా మంచిది. వారికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. ఎందుకంటే అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు మన పెద్దవాళ్ళు. పుత్రులు ఉంటేనే వాళ్లకు గతులు ఉంటాయని. మరి పుత్రులు లేని వాళ్ళు, వాళ్లకు సంబంధీకులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మనం ఈ రోజులలో చూస్తున్నాం కొడుకులు లేకపోతే కార్యక్రమాలు ఆగవు, ఎవరో ఒకరు చేస్తారు. అందుకే ఆ వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ గాలి రూపంలో ఉండి, ఆత్మరూపంలో ఉండి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఇచ్చినటువంటి వస్తువులను ఆ గాలి రూపంలోనే తీసుకుంటారు. ఆ బ్రాహ్మణునికి ఇచ్చినప్పటికీ, పేదవాళ్లకు ఇచ్చినప్పటికీ ఆ దాన ఫలితం అనేటువంటిది అందుకొని దీవిస్తారు. వారిని ఉన్నతిలోగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చేస్తున్నటువంటి పనులలో విజయం కలిగేటట్లుగా దీవిస్తారు. సంతానాన్ని కలిగించేటట్లుగా చూస్తారు. వాళ్ళ వంశంలో గొప్పవాళ్ళు తయారు కావాలని దీవించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. వారు వచ్చినప్పుడు వారికి తగినటువంటి మర్యాదలు చేయకపోతే శపించి కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాతి తరాలలో సంతానం కాదని గరుడ పురాణం మొదలైనటువంటి వాటిల్లో మనకు వినిపిస్తుంది. ఇటువంటి విషయాలు అందులో ప్రస్తావించబడ్డాయి. కాబట్టి తప్పనిసరి ఈ పితృపక్షాలలో మీకు తోచినటువంటి విధంగా మీ శక్తి అనుసారం 15 రోజులకు సరిపోయేటట్లుగా ఇవ్వవచ్చు, నెల రోజులకు సరిపోయేటట్లుగా ఇవ్వవచ్చు. మరి భోజనం పెట్టవచ్చు కదా అంటారు, కానీ ఎంతమంది ఇండ్లలో భోజనం చేయగలుగుతారు ఎవరైనా?
కాబట్టి వస్తువు ఇస్తే వారి ఇష్టానుసారంగా వండుకుంటారు. వారి ఇష్టానుసారంగా వండుకొని తిన్నప్పుడే తృప్తి అనేటువంటిది ఉంటుంది. అలా తృప్తిపరచడం మన సాధ్యం కాదు. ఎవరికైనా ఏదైనా సరే మానవునికి మనస్సును తృప్తిపరచాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అందువల్ల వస్తువులు ఇచ్చినట్లయితే వాళ్లకు తోచిన రీతిలో వండుకొని తిని హాయిగా దీవించి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ 15 రోజులలో ముఖ్యంగా ద్వాదశి రోజు, అమావాస్య రోజు తప్పనిసరి బియ్యము మొదలైనటువంటి వంట సామాగ్రి, వస్తువులు లేదా వస్త్రాలు ఇవన్నీ కూడా పెద్దల పేరు చెప్పి దానం చేసినట్లయితే ఆ పెద్దవారికి ఉత్తమ గతులు కలుగుతాయి, పిల్లలకు ఆశీస్సులు అందుతాయి, వంశాలలో గొప్పతనం అనేటువంటిది లభిస్తుంది. అందుకే మన పూర్వులు ఈ 15 రోజులలో ఇప్పటికీ కూడా మనం వింటాం బియ్యం ఇచ్చుకోవడం అని అంటారు. ఆ మాట వ్యవహారంలోకి ఎలా వచ్చింది అంటే బియ్యాలిచ్చుకోవడం అంటే పెద్దవాళ్లను స్మరించడం. ఒక్క తల్లిదండ్రులనే కాదు, ఆ తల్లిదండ్రులతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరికీ, మిత్రులు కావచ్చు, బంధువులు, సపరివార సమేతంగా ఆత్మరూపంలో వచ్చినటువంటి వాళ్ళందరి పేరు చెప్పి ఇవ్వడం చాలా శ్రేయస్కరం. ఇప్పటికీ ఇస్తున్నారు, మరి వారి వారి ఆశీస్సులను అందుకోవాలంటే తప్పనిసరిగా శ్రద్ధతో ఈ కార్యక్రమాలు చేసుకున్నట్లయితే చాలా మంచిది, ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఆ పెద్దల యొక్క ఆశీస్సులతో పరిపూర్ణంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు, వాళ్ళ వంశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి పెద్దవారి పేరు చెప్పి మీకు తోచినటువంటి తగినటువంటి విధంగా దానం చేసుకోవడం చాలా ఉత్తమం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా చిత్ర టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. నవగ్రహాలలో ఏ గ్రహం అనుగ్రహం లేదు, ఒక చంద్రుడు మినహా. కానీ ఈ వారం ప్రారంభమైంది, శుక్రుడు అనుకూలంగా వస్తున్నాడు 2వ తేదీ నుంచి. అంటే శుక్రబలం అనేటువంటిది ప్రారంభమైంది, అంటే ఒక గ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపాదించగలుగుతున్నారు, అంటే శుభవీక్షణం అనేటువంటిది ప్రారంభమైంది. మరి అందువల్ల ఇంతకాలం పడినటువంటి శ్రమ ఏదైతే ఉందో మరిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎంతో కష్టపడ్డాం, ఇక ఇప్పటి నుండి సుఖపడదాం అనేటువంటి భావన కలుగుతుంది. ఇన్ని రోజులు ఎవరు మాట్లాడినా, ఏది మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు సైతము, మీది తప్పు కాదు, మీ ప్రచారం బాగలేక మీరు అలా అన్నారు అని సంతృప్తిపరిచేటువంటి స్థితిలో మాట్లాడతారు 2వ తేదీ నుంచి.